30 చెండు పొలం ఇచ్చానండి, కానీ ఈ రోజుకి ఏం చేయలేదు సార్. మేము ఎలా బతకాలి సార్? ఇక్కడ 2 కిలోమీటర్లేదండి కృష్ణానది. ఇసుక తోలుకోవాలంటే 5,000 సార్. మేము ఇల్లు అడగట్టుకోవాలి సార్. మేము ఎసగడు కూలోళ్ళం సార్. 50 మంది చచ్చిపోయారు సార్. రైతులే కాదు, రైతు కూలీలు కూడా చనిపోయారు సార్. ఎవరు సార్ మా బాధ పట్టించుకునేది? వాళ్ళ నాన్నగారు చనిపోతే ఇల్లు తిరిగి డబ్బులు ఇచ్చారంట. మాకు ఎవరు ఇస్తారు సార్? సినిమా యాత్రలు ఇస్తారా, లేకపోతే గవర్నమెంట్ పోలీసులు ఇస్తారా, ఎవరు అధికారులు సార్? సార్ దీని గురించి మీరు బాగా ఆలోచించి మా పేద రైతులు, రైతు కూలీల గురించి చర్య తీసుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నా సార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలండి. పార్టీలో పదవులు ముఖ్యం కాకదు, నాకు ప్రజా శ్రేయస్సే ముఖ్యం అని 5 ఏళ్ళుగా మీ పార్టీ వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగినా వెళ్ళి మీరు పోరాడుతున్నారండి. గెలుపు ఓటమి కాదు, పోరాడుతున్నారు. నిన్న కూడా చూసాం ఒక మహిళకి అత్యాచారం జరిగి చనిపోయిందని మేము రానివ్వమని ఛాలెంజ్ చేసిన కర్నూలు జిల్లా వెళ్ళి మీరు ఒక ఆడబోటు తల్లికి మీరు ఎంతో న్యాయం చేసి స్వాంతం చేపించాను. నాకు బ్రతికి రాదు కానీ స్వాంతం పరిచారు. అక్కడ అందరికి ప్రజాక్షేత్రంలో తెలిసేలా చేశారు. తెలియని వాళ్ళకు కూడా ఒక ఆడపిల్ల బలే ఇంది అని తెలిసేలా చేశారు. అలాగే ప్రజాక్షేత్రంలో మా బాధలు అండి, అమరావతి బాధలు. ఎస్పెషల్లీ ఇక్కడ ఆంధ్రతో ముడిపడి, ఆంధ్ర అభివృద్ధితో ముడిపడి ఉందండి అమరావతి. అమరావతి అంటే మాదే కాదు, ఆంధ్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న అమరావతిని మీరు ప్రజాక్షేత్రంలో ఇంకా లోతుగా తీసుకెళ్లి కేంద్రం దాకా తీసుకెళ్లి, ఇప్పుడు కేంద్రంతో మీరు టైఅప్ అయి ఉన్నారు మాట్లాడుతున్నారు కాబట్టి కేంద్రం దాకా తీసుకెళ్లి మా సమస్యలన్నీ గమనించి ఆంధ్ర నాశనమైపోతుందండి. అమరావతి రైతులు కాదు, ఆంధ్రనే వాళ్ళు భ్రష్టు పట్టిపోయింది. ఐపీఎస్లు కానీ, ఐఎస్ఎస్లు కానీ, ఏఐనా సరే మీరు చూస్తుంటే ఇవన్నీ మాకు 20 రోజుల్లోనే బుర్రకెక్కినాయండి. మహిళలు కూడా ఎప్పుడు వంటింట్లో ఉండి పిల్లలు టీవీ సీరియల్లు చూసుకునే మహిళలకి ఇవాళ బయటకు వచ్చి చూపిస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర అంటే ఏంటి, పోలీసులు అంటే ఏంటి, మరి ఇంకా ఈ ఐఏఎస్ సంతకాలు ఎంత ఇలువైనయో, మరి మంత్రుల సంతకాలు మంత్రుల బాధ ఎంత ఇలువైందో ఇవాళ మాకు అన్ని చూపిస్తున్నారండి. మీరైతే కూనుకొని ప్రజాక్షేత్రంలో నాయకుడిగా మీ మీద నమ్మకం ఉందండి మాకు. ఎందుకంటే మీ ద్వారా ఇంకా చాలా లోతుగా దూసుకెళ్తుంది మా అందరికంటే కూడా. ఇవాళ మీరు చాలా పవర్ఫుల్, దూసుకెళ్తుంది మీ మాటలు కానీ మీ ఏమైనా సరే. అందుకని దయచేసి మా అమరావతిని రక్షించండి, కేంద్రం దాకా తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుందండి, ఎస్పెషల్లీ రాష్ట్రం గురించి. వాళ్ళ యువత నిర్వీర్యం అయిపోతుంది, యువత కుచకాలు లేవు మీకు తెలుసు. రాష్ట్రం గురించి మా అమరావతి రైతులను 60 రోజుల నుంచి చేస్తున్నా, మొదటి రోజు ఎలా ఉందో 60 రోజు కూడా ప్రభుత్వం తీరు అంతే ఉందండి. ప్రభుత్వమే మారలేదు, కాకపోతే మాకు జనం పెరిగి సంఘీభావం పెరుగుతుంది. మరి అది వాళ్ళు ఎలా తీసుకుంటారో ప్రభుత్వం మాకైతే తెలియదండి. రాజన్న బలవంతుడు మొండివాడని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా ఉంది. నేనే రాదండి, ఆయనకి ఎవరు చెప్పేదేమి లేదంటారు. కాబట్టి మీరు కేంద్రం దా తీసుకెళ్ళి ఆంధ్ర అభివృద్ధిని అమరావతితో కూడిన ఆంధ్ర అభివృద్ధితో మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్రం దాకా మా బాధను వినిపించాలని చెప్పి మనవి చేస్తున్నాం అండి. మీరు సంఘీభావం తెలపడానికి మళ్ళీ రెండోసారి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.